హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇవాళ మా ఫ్లోరింగ్కి దానిపైన ఒక షీట్ వేస్తున్నామండి, ఎందుకంటే మాది వచ్చేసి ఇలా చెక్స్ ఉంటుంది, చెస్ బోర్డ్ లాగా బ్లాక్ అండ్ వైట్. సో దానికి వచ్చేసి ఏంటంటే లెమన్ పడినా మరకలు అవుతున్నాయి, పెరుగు పడినా మరకలు అవుతున్నాయి, వాటర్ ఎక్కువసేపు ఉన్న డ్రాప్లెట్స్ అవి కూడా మరకలు అవుతున్నాయి, ఏం చేసినా మరకలు అవుతున్నాయి. సో ఈ మరకలన్నీ పోవడానికి, ఇలా నీట్గా కనపడడానికి, ఒకవేళ లెమన్ జ్యూస్ అలా కింద పడినా, టమాటా కట్ చేసినప్పుడు జ్యూస్ కింద పడినా ఏం కాకుండా నీట్గా ఉండడానికి ఈ వైట్ షీట్ వేస్తున్నామండి. అదే టైల్స్ మార్బుల్స్ వేయడం వల్ల ఇంకా అధికమైన ఖర్చు అవుతుంది. సో మేము జస్ట్ షీట్ తక్కువలో తెచ్చుకొని ఇలా ఒక ఐనన్ పిలిపించి వర్కర్ని ఇలా అతకబెట్టించామండి. ఇది ఇలా చేయడం వల్ల లెస్ వర్క్ లెస్ టైం, ఒక మార్బుల్ వేసినట్టుగా నీట్గా కనిపిస్తుందండి ఎవరైనా ఇంటికి వచ్చి చూస్తే. ఏంటి నిన్న చూసాం గచ్చి ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది, అప్పుడు ఎలా మార్బుల్ వేశారు అన్నట్టుగా భలే ఈజీగా అయిపోయిందండి. ఇదైతే అందరు చూసి షాక్ అయ్యారు, చాలా నీట్గా ఉందని చెప్పారు. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి షీట్స్ మీకు దొరుకుతాయండి బయట, సో తెచ్చుకొని మీరు కూడా ఇలా పేస్ట్ చేసేసండి, ఇలా అతక పెట్టేసుకోండి, సూపర్గా ఉంటుంది చూడడానికి. అసలు మాకు ఇన్ని రోజులుగా ఈ ఐడియా రాలేదండి, సో ఇది ఒకసారి షాప్కి వెళ్తే మాకు తెలిసింది. ఇలా వెంటనే మేము ఎగ్జిక్యూట్ చేసేసామండి, అప్లై చేసేసాం. చాలా బాగా అనిపించిందండి పెట్టాక. చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా గచ్చ ఎలా పాడైపోయిందో మొత్తానికి. సో దాన్ని కవర్ చేయడానికి ఇదంతా మేము పేస్ట్ చేస్తున్నామండి. సో ఇందులో వేరే కలర్స్ డిజైన్స్ కూడా ఉంటున్నాయి, కానీ మేము మాకు వైట్ని వచ్చి మేము ఇవి తీసుకున్నాము. సో మీరు ఎక్కడైనా తీసుకోండి బయట మీకు నచ్చినవి, దిస్ ఇస్ ద బెస్ట్ అండి. మార్బుల్ వేసినట్ట లుక్కే వస్తుంది, చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ మార్బుల్ షీట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.